హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు మన క్వశ్చన్ చూసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్. ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి తెలుగు మీడియం ఆఫ్లైన్ అండ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహించబడుతున్నాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మెయిన్ సెక్షన్ సంబంధించి ఈరోజు సబ్జెక్ట్ పర్యావరణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. క్వశ్చన్ ఫర్ 20th September 2024. ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ వన్ హెల్త్ ఇన్ అడ్రెస్సింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. హౌ హ్యాస్ ద COVID-19 పాండమిక్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్? హియర్ మనం క్వశ్చన్ చూడగానే 3 స్టెప్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. టెక్నిక్ అనేది, సో ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్. 1 మినిట్లో మనకి క్వశ్చన్ టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. వన్ హెల్త్ అప్రోచ్ అనేది లాస్ట్ టైం మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఒక కీవర్డ్స్గా మనం లింక్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2 పార్ట్స్లో అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. భారతదేశంలో పర్యావరణ మరియు ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించడంలో వన్ హెల్త్ పాత్రను పరిశీలించండి అని. మొదటి పార్ట్లో COVID-19 మహమ్మారి ఈ విధానం యొక్క ప్రాముఖ్యతను ఎలా హైలైట్ చేసింది అనేది కూడా సెకండ్ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్స్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామైన్ అంటే ఇక్కడ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుని మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా డెప్త్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ కానీ, కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, కొన్ని రిపోర్ట్స్ ఆర్ ఇండిసెస్ లాంటివి మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? అది ఎగ్జామైన్ అంటే ఇక్కడ డెఫినేషన్, రైట్? నెక్స్ట్ హౌ అనేది ఏ విధంగా లేదా ఎలా అనేది మనకి సింపుల్ ఆర్ జనరల్ కీవర్డ్, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ కీవర్డ్స్కి వచ్చేసరికి మనం రోల్ అనేది, పాత్ర అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. మొదటిగా మనం ఇక్కడ చూసుకుంటే వన్ హెల్త్ యొక్క పాత్ర అనేది పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో అనేది సపరేట్గా రాయాలి. నెక్స్ట్ ప్రజారోగ్య సవాళ్ళను పరిష్కరించడంలో అనేది సపరేట్గా రాయాలి. 2 కలిపి కూడా రాయొచ్చు, రైట్? సో నెక్స్ట్ COVID-19 మహమ్మారి ఈ విధానం యొక్క ప్రాముఖ్యతను ఎలా హైలైట్ చేసింది అనేది నెక్స్ట్ కీవర్డ్లో మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ అనేది మనం ఈ క్వశ్చన్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మనం ఎంతో కొంత ఈ పర్టికులర్ టాపిక్ గురించి ప్రాముఖ్యత అనేది రాయాలి, అది ఫస్ట్. ఎందుకంటే రోల్ పర్టికులర్ పాత్ర ఏదైతే కొన్ని పర్యావరణ అదేవిధంగా మన ప్రజా ఆరోగ్యానికి సంబంధించి రాస్తున్నాము, దానికి సంబంధించి మనం ముందుగానే దాని కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, ప్రాముఖ్యత అనేది. నెక్స్ట్ మనం రాయబోయేది దాని యొక్క పాత్ర, ఇందులో ముఖ్యంగా పర్యావరణకు సంబంధించి. నెక్స్ట్ దాని యొక్క పాత్ర ప్రజారోగ్యానికి సంబంధించి, సవాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఫైనల్గా 4th మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి స్ట్రక్చర్లో, ఇక్కడ మనకి దీని యొక్క కోవిడ్ 19 ఎలా హైలైట్ చేసింది అనేది మనం ఇక్కడ చెప్తాం. ఫైనల్గా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాం, అంటే అవసరమైన చర్యలు అనేది కూడా మనం రాస్తాం. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన స్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి మనం ఆన్సర్ రాసే ముందే క్లియర్ కట్గా మనం ఇక్కడ స్కెలిటన్గా మనం రఫ్ వర్క్లో క్రియేట్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, రైట్? సో అయితే ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో మనకి ఈ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ రీకాల్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడుతాం కాబట్టి కంపల్సరీ WHO గురించి మనం లింక్ చేసుకోవచ్చు, దాని యొక్క రిపోర్ట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ. అదేవిధంగా మనకు ఈ పర్టికులర్ జూనోటిక్ డిసీజెస్ గురించి మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ మనకి రీసెంట్గా ఎంపాక్స్ కావచ్చు, మంకీ పాక్స్ కావచ్చు, లేదా నిపా వైరస్ కావచ్చు, రైట్? దాంతోపాటు మనకి క్వశ్చన్లో ఇచ్చినట్టు COVID-19 కావచ్చు, ఇలాంటి వాటి గురించి కంపల్సరీ ఎగ్జాంపుల్స్గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లాంటివి, రైట్? సో నెక్స్ట్ మనం కొన్ని రిపోర్ట్స్ కానీ ఇండిసెస్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది, అదేవిధంగా ఇండియాకి సంబంధించి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు రిపోర్ట్స్ వైజ్ యుఎన్ హ్యాబిటేట్ రిపోర్ట్ కానీ, లేదా మనకి UNEP రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్కి సంబంధించి, రైట్? ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. దాంతోపాటు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇండియాకి సంబంధించి యాంటీ మైక్రోబియల్ యాక్షన్ ప్లాన్ అనేది ఉంది, రైట్? అది మనకి కంపల్సరీ AMR యాక్షన్ ప్లాన్ అని మనం లింక్ చేసుకోవాలి, అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కాబట్టి. అదేవిధంగా మనం నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ యుఎన్ఈపి, దాంతోపాటు ఇండియాస్ నేషనల్
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాంటి ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా మనకి ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లాంటివి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం లింక్ చేసుకుంటాం. ఓకే, సో మనం రీసెంట్గా ఒక క్వశ్చన్ కూడా తీసుకున్నాం, మానవులకి జంతువులకి మన సంఘర్షణ సంబంధించి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం అది కూడా ఇక్కడ మాట్లాడచ్చు, రైట్? సో ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఆన్సర్లో ఉండాల్సిందే. అయితే పరిచయకు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ లింక్ చేసుకున్నప్పుడు, రీసెంట్గా మనం ముఖ్యంగా ఇక్కడ పరిచయం మాట్లాడేటప్పుడు ఒకే ఆరోగ్యం భావన అనేది COVID-19 మహమ్మారి తర్వాత మరింత ప్రాధాన్యత అనేది మనకి పొందింది అనేది కూడా మనం దాంతో స్టార్ట్ చేయొచ్చు. లేదా మనం రీసెంట్గా మనకి మంకీ పాక్స్ గురించి కూడా మనం లింక్ చేసుకోవచ్చు, రీసెంట్గా మనం చూసాం కాబట్టి, రైట్? సో ఇది మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్కి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ని కనెక్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ వన్ హెల్త్ అంటే ఏంటి అనేది చెప్తాం, రైట్? ముఖ్యంగా నేపథ్యానికి సంబంధించి ఒకే ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మానవ జంతు మరియు పర్యావరణ ఆరోగ్యాలు ఏవైతే ఉన్నాయో పరస్పరం అనుసంధానంగా ఉంటాయనేది ఇది చెప్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది, రైట్? సో నెక్స్ట్ మనం నిర్మాణంలోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాం. ఫస్ట్ ప్రాముఖ్యత, ప్రాముఖ్యతలో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని స్పెషల్ ఏంటి అనేది, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చెప్తాం. ఫస్ట్ మనం మాట్లాడేది జూనోటిక్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో, రైట్? దాని గురించి మాట్లాడతాం. జూనోటిక్ వ్యాధుల నివారణకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది మనం ఫస్ట్ అడ్రస్ చేస్తాం. ఇక్కడ మొత్తం 70% పైగా కొత్తగా కనిపిస్తున్న అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో జంతువుల నుండి మానవుడికి వచ్చేవి, ఇవన్నీ మనకి మెయిన్ దీని నుంచే వస్తున్నాయి అనేది కూడా చెప్తున్నారు. 70% వ్యాధులన్నీ జూనోటిక్కే అనేది, రైట్? వాటిలో COVID-19 కూడా ఒకటి ఉంది అనేది చెప్తున్నారు. అంటే ఒకే ఆరోగ్యం అనే దృక్పథం ఏదైతే ఉందో ఈ వన్యప్రాణులు పశువులు మరియు మానవులపై పర్యవేక్షణ పెట్టే ద్వారా, అంటే పర్యవేక్షణ అనేది మనకి ఇక్కడ కీలకం. సో దీని ద్వారా జూనోటిక్ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది అనేది ఇక్కడ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రీసెంట్గా మంకీ పాక్స్ను మాట్లాడచ్చు ఎగ్జాంపుల్స్, లేదా మనకున్న రీసెంట్ కేరళ నిపా వైరస్ గురించి కూడా మనం చెప్పచ్చు, రైట్? సో అదేవిధంగా మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్గా మనం తీసుకుంటాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకంటే ఈ మధ్య మానవులు కావచ్చు పశువుల్లో కావచ్చు మందులను సరికాని విధంగా వాడడం, ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఇది పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది కాబట్టి ఈ సమస్యను నియంత్రించడంలో ఒకే ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఇండియా ఏఎంఆర్ అనే యాక్షన్ ప్లాన్ అనేది కూడా తీసుకొచ్చారు, రైట్? అది వెరీ ఇంపార్టెంట్. సో దీని ప్రకారం 2050 నాటికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ మంది మరణించే అవకాశం అనేది ఉందనేది కూడా చెప్తున్నారు 2050 కల్లా. అది కూడా మేజర్ ఇంపార్టెంట్. దీంతోపాటు మనకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ పార్ట్, ప్రాముఖ్యత అంశం ఏంటంటే ఆహార భద్రత అనేది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పశువుల ఆరోగ్యం మరియు పర్యావరణ దృష్టిలో ఉంచుకుంటూ ఈ ఒకే ఆరోగ్యం ఆహార భద్రతను మనం సుస్థిరం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని ఫాలో అవ్వాలి. అంటే సమగ్ర పురుగు నివారణ పద్ధతులు హానికర రసాయనాల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, అది ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం, రైట్? ఇవన్నీ ప్రాముఖ్యత పరంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ రోల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తాం. అంటే ముఖ్యంగా పర్యావరణ సమస్యలు ఏదైతే ఉన్నాయో పర్యావరణ సవాళ్లను మనల్ని తగ్గించే పరిష్కరించడంలో దాని యొక్క పాత్ర అనేది మనం ఒక హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్తో స్టార్ట్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా మాట్లాడాల్సింది జీవ వైవిధ్య పరిరక్షణ గురించి మనం ఇక్కడ మాట్లాడచ్చు, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం నివాసాల విధ్వంసం అనేది జరుగుతుంది, మానవ వన్యప్రాణుల పరస్పర సంబంధాన్ని పెంచి వ్యాధుల వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ ఒకే ఆరోగ్యం కాన్సెప్ట్ అనేది వ్యాధుల వ్యాప్తిని తగ్గించి జీవ వైవిధ్య పరిరక్షణకు సహాయపడుతుంది అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో జంతు సంరక్షణ పథకాలు అయితే మనకి స్టార్ట్ చేశారు పర్యావరణ మరియు ప్రజారోగ్య సమతుల్యతను కాపాడడానికి, రైట్? సో ఇవి మనం లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ వాతావరణ మార్పు మరియు వ్యాధుల సరళత అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ మార్పు అనేది మనకి మేజర్ థ్రెట్టే ఇప్పుడు. అదేవిధంగా
వ్యాధుల సరళత తెలుసుకోవడం కూడా మనకి దీనివల్ల ఉపయోగపడుతుంది. రైట్, ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకే ఆరోగ్యం వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసి పరిష్కారాలను అందించే అవకాశం ఉంది. కాబట్టి ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారతదేశంలో డెంగ్యూ వ్యాధి ఏదైతే ఉందో అది వ్యాప్తి చెంది 25% పెరిగే అవకాశం కూడా ఉందనే చెప్తున్నారు. రైట్, ఇలాంటి మధ్య మధ్యలో మనకి రిపోర్ట్స్, నివేదికలు, సూచికలకు సంబంధించి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ప్రజారోగ్యం సంబంధించి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడంలో పాత్ర అనేది కూడా ఇక్కడ మనం లింక్ చేస్తాం. ఇక్కడ ముందుగా మొత్తం హెల్త్ కేర్కి సంబంధించి ఆరోగ్య సంరక్షణ ఏదైతే ఉందో హోలిస్టిక్గా మనం మాట్లాడుకుంటే ఆరోగ్య సంరక్షణ అనేది మేజర్గా ఇంపార్టెంట్. అంటే సమగ్ర వైద్య విధానాలు అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించడానికి వేగవంతమైన చర్యలను తీసుకునే వాటిలో ఈ ఒకే ఆరోగ్యం అనేది ఉపయోగపడుతుంది అనేది చెప్తాం. రైట్, అందులో ముఖ్యంగా ఆరోగ్య సంబంధించి మనం మేజర్గా మౌలిక సదుపాయాల మీద మనకి ఫోకస్ చేస్తారు. రైట్, ఉదాహరణ భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది, IDSP. ఇప్పుడు జంతు ఆరోగ్య పర్యవేక్షణ కూడా ఇందులో లింక్ చేశారు, వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ పట్టణీకరణ మరియు ఆరోగ్య సమస్యలు కూడా మనకి ఇంపార్టెంటే. పట్టణీకరణ బాగా పెరుగుతుంది, అదేవిధంగా మనకి దాని ద్వారా వచ్చే హెల్త్ రిస్క్స్ అనేవి పెరుగుతున్నాయి, ఆరోగ్య సమస్యలు అనేవి, అది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా ఒకే ఆరోగ్యం అనే దృక్పథం మనకి సమతుల్య పట్టణ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ అప్రోచ్తో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రిపోర్ట్ ప్రకారం చెప్పుకుంటే యుఎన్ హ్యాబిటేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇటీవల సక్రమంగా పద్ధతిలో లేకుండా విస్తరిస్తున్న పట్టణాలు వ్యాధుల వ్యాప్తిని పెంచుతాయనేది కూడా చెప్పింది. రైట్, దీనికి సంబంధించి మనం వన్ హెల్త్ అప్రోచ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, సో వీటితో పాటు మనకి ఇక్కడ సెకండ్ పార్ట్లో మనం అడ్రస్ చేయాల్సింది COVID-19 మహమ్మారి ఈ విధానం యొక్క ప్రాముఖ్యతను ఎలా స్పష్టం చేసిందని చెప్తున్నారు. మొదటి పాయింట్గా తీసుకుంటే మానవ జంతు మరియు పరస్పర ఆరోగ్యాల పరస్పర సంబంధం అంటే మనకి ఇంపార్టెంట్. అంటే వన్ హెల్త్ అప్రోచ్ ద్వారా మనం చేయాల్సింది పరస్పర సంబంధం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. రైట్, COVID-19 ఒక జూనోటిక్ వ్యాధిగా ముందుకు వచ్చింది, ఇది ప్రపంచ ఆరోగ్యంపై ప్రభావం చూపించింది అనేది కూడా మనకు తెలిసింది. రైట్, ఈ సంఘటన ముఖ్యంగా మానవ, పశువుల మరియు పర్యావరణ రంగాల్లో సహకారాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి UNAP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ మానవ అంటువ్యాధుల్లో 60% మనం జంతు మూల కలిగినవే అనేది కూడా నివేదిక చెప్తున్నారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి మనం రిపోర్ట్ల ప్రకారం ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలపరచడం కూడా అవసరమే. రైట్, మౌలిక సదుపాయాలు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు COVID-19కి సంబంధించి భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలను వెలికి తీసింది అనేది కూడా మనం నిజంగా చెప్పచ్చు. రైట్, సమగ్ర పర్యవేక్షణ మరియు ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థల అవసరాన్ని మనం గుర్తు చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. ఉదాహరణ భారతదేశం ఇప్పుడు ముఖ్యంగా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అనేది తీసుకొచ్చింది, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే ఆరోగ్య అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చేలా దీన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు. రైట్, భవిష్యత్తులో మహమ్మారులను నివారించడానికి కూడా సుస్థిర పరిష్కారాలు క్రియేట్ చేసేలా ఉపయోగపడుతున్నాయనేది కూడా వన్ హెల్త్ అప్రోచ్ సంబంధించి ఈ సెకండ్ పార్ట్లో మనం మాట్లాడతాం క్వశ్చన్లో. రైట్, ముఖ్యంగా భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి మెరుగైన వ్యర్థాల నిర్వహణ అవసరమే, మనకి పర్యావరణ అనుకూల వ్యవసాయం అవసరం, జీవ వైవిధ్య రక్షణ అవసరం, సుస్థిరమైన పరిష్కారాల అవసరాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క రీసెంట్ రిపోర్ట్ మనం చూసుకుంటే అటవీ నిర్మూలన మరియు వన్యప్రాణుల దోపిడీ ఏదైతే ఉందో ఈ మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతున్నాయనేది చెప్తున్నారు. ఇక్కడ వన్ హెల్త్ విధానాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది అనేది స్పష్టంగా ఈ నివేదిక ఇచ్చిన డేటా ద్వారా చెప్పచ్చు. రైట్, సో ఫైనల్గా మనం కొన్ని సూచనలు కూడా మనకున్న కొన్ని సవాళ్ళకు సంబంధించి మనకి సూచనలు కూడా మనం ఇవ్వచ్చు. ఫైనల్గా చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు లేదా సూచనలు. ఇక్కడ ముందుగా మన విధాన సమన్వయం లేదా పాలసీ సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మనం మాట్లాడేసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ మానవ, పశువు మరియు పర్యావరణ ఆరోగ్యాలను కలిపే ఒకే ఆరోగ్యం చట్టాన్ని ప్రవేశపెట్టాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ జర్మనీ, అదేవిధంగా నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో ఇలాంటి వన్ హెల్త్ అప్రోచ్ ఆల్రెడీ
వాళ్ళు విజయవంతంగా అమలుపరుస్తున్నారు. ఇండియా కూడా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఈ సర్వైలెన్స్ వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలి. అంటే పర్యవేక్షణ లేదా నిఘా యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవస్థల్ని మనం పటిష్టం చేయాలి అనేది బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థలను విస్తరింపచేయాలి. అదనపుగా మనం జీడిపిలో 1.5% కూడా మనం ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే మనకు ఉందని ప్రపంచ బ్యాంక్ కూడా రీసెంట్గా తెలిపింది. రైట్, ఇలాంటి రిపోర్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫైనల్గా మనం ఇక్కడ సంబంధిత రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలు కూడా మద్దతు ఇవ్వాలి. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా జ్యూనాటిక్ వ్యాధులు, అదేవిధంగా మనకున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ లాంటివి, అదేవిధంగా ప్రజారోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావంపై ఇలాంటి పరిశోధనలు మనకి అవసరం అవుతాయి. దానికి సంబంధించిన నిధులు కూడా ఏర్పాటు చేయాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మనకున్న మెడికల్ రీసెర్చ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని మనం ఎగ్జాంపుల్స్గా లింక్ చేయొచ్చు. ఫైనల్గా మనకి ప్రజా అవగాహన మరియు విద్య అనేది చాలా అవసరం. రైట్, ఇవన్నీ తెలియాలంటే ప్రజా అవగాహన అనేది మనకి ఇంపార్టెంట్. రైట్, సో అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది కూడా వీటి మీద వాళ్ళకి కలిగించాలి. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా అవగాహన ప్రచారాల ద్వారా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్వచ్ఛ భారత్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. స్వచ్ఛ భారత్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత అవగాహన మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సో ఇవన్నీ మనకి ముఖ్యంగా నీడెడ్ మెజర్స్లో రాసుకోవచ్చు. ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ప్రజారోగ్యానికి సుస్థిరమైన భవిష్యత్తుకు వివిధ రంగాల్లో సహకార ప్రయత్నాలు చాలా అవసరమని చెప్తూ శ్రేయస్సుకు సంబంధించి ఈ ప్రకృతితో సామరస్యంగా ఉండేలా చూసుకోవాలని చెప్తాం. రైట్, ఫైనల్గా ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో 2, 3 మనకి ఆరోగ్యం సంబంధించేవి కాబట్టి మనం క్లైమేట్ వాతావరణ మార్పుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా 17కి సంబంధించి ఇలాంటివి మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లక్ష్యాలుగా. రైట్, ఇది పర్ఫెక్ట్ అప్రోచ్ మనకి ఇచ్చిన క్వశ్చన్కి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ వాణి రాశారు, ఇక్కడ చూద్దాం. నా ఆరోగ్యం నా హక్కు అనేది 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్గా స్టార్ట్ చేశారు. ఇక్కడ వెరీ గుడ్. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ బై వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్ని అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. వెరీ వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. ఇలాంటివి మనకి ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అంటే ఏదైనా స్టేట్ నేషనల్ వైడ్ చేయలేని అంశాన్ని మనం స్టేట్ వైడ్ ఎవరైనా చేస్తే అవి మనం లింక్ చేసుకోవడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వన్ హెల్త్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు, స్టాటిక్ పార్ట్. దాంతోపాటు మనకి ఒక వాల్యూ ఎడిషన్గా ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ కూడా, డయాగ్రామ్ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మనకి విస్తృత పర్యావరణం యొక్క అగ్రగామిగా సూచిస్తుంది అనేది కూడా, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క మన ఆహార సంస్థకు సంబంధించి కావచ్చు, జంతువుల ఆరోగ్యం కోసం ప్రపంచ సంస్థ WHOకు సంబంధించి, అదేవిధంగా యూనిసెఫ్కి సంబంధించి కూడా ఇక్కడ ఉమ్మడి ఫ్రేమ్వర్క్ను రూపొందించింది అనేది కూడా చెప్పారు. ఫైనల్గా ఇది పరిష్కరించడంలో మనకి ఫస్ట్ పాత్రకు సంబంధించి రాసేటప్పుడు ప్రజారోగ్య పర్యావరణ సమస్యల గురించి రాశారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధుల నియంత్రణకు సంబంధించి దాదాపు 75% వ్యాధులు ఇలా సంక్రమిస్తాయనేది కూడా ఇక్కడ చెప్పారు. ఎగ్జాంపుల్ ర్యాబిస్, అదేవిధంగా నిఫా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కూడా ఎగ్జాంపుల్స్గా రాశారు. డయేరియా, బర్డ్ ఫ్లూ లాంటి ఆహార భద్రత మెరుగుపరచడానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. పరిశుభ్రత పద్ధతులకు సంబంధించి, యాంటీబయాటిక్స్ వాడకం సంబంధించి, పర్యావరణ ఆరోగ్య సంబంధానికి సంబంధించి ఇక్కడ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల మధ్య పరస్పర సంబంధాన్ని గుర్తు చేస్తూ ఈ వన హెల్త్ ద్వారా సుస్థిరమైన వ్యవసాయం విధానాలు కూడా వ్యర్థాల నియంత్రణ సంబంధించి కూడా ముందుకెళ్ళొచ్చని చెప్తున్నారు. విధానాల అభివృద్ధి, సంక్లిష్ట ఆరోగ్య సమస్య పరిష్కారాలతో పశు వైద్యం, వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించి కూడా ముందుకెళ్ళొచ్చు. మిషన్ ఇంద్రదశ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. పై కార్యక్రమాల ద్వారా వన్ హెల్త్ పాత్రను సమగ్రంగా పోషిస్తున్నప్పటికీ ఇక్కడ ముఖ్యంగా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు. జంతు వ్యాధుల సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం అనేది కూడా చెప్తున్నారు. విధానాల అమలుకు నిర్వహణ వనరుల లోపం, అధిక జనాభా ఒత్తిడి వలన మానవ జంతువుల మన సమీప దూరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రభుత్వ సంస్థల, ప్రైవేట్ సంస్థల మధ్య సాంకేతిక లోపం కూడా చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఇక్కడ వన్ హెల్త్ పాత్ర COVID-19 సంబంధించి ఎలా మనం చేంజ్ అయింది, ప్రజారోగ్య అత్యవసర సర్దుబాటు నియంత్రణ నివారణలో ముందస్తు గుర్తింపు ప్రతిస్పందనలో సమగ్ర విధానాన్ని అమలు చేసిందని, జంతువుల్లో అంటువ్యాధులు మరియు సంబంధిత డేటా యొక్క క్రమబద్ధీకరణ కూడా లింక్ చేసుకున్నారు. మానవ ఆరోగ్యంపై వ్యాధుల ప్రభావాన్ని అంచనా వేయడం,
ఐసీఎంఆర్ ఐసీఏఆర్ వంటి సంస్థల గురించి కూడా లింక్ చేశారు. సామూహిక దూరం అనే నినాదంతో ముందుకెళ్ళింది అనేది కూడా చెప్తున్నారు. రైట్, ఇక్కడ మానవ జంతువుల సంఘర్షణకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి COVID-19లో ప్రముఖ పాత్ర వహించిన వన్ హెల్త్ అటువంటి నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం, ప్రపంచవ్యాప్తంగా అర్థవంతమైన పరిశోధన సహకారం కూడా అవసరమని, వ్యాధి వ్యాప్తి అంచనాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనేది కూడా, గ్రామ స్థాయి వరకు ప్రతి దశలో ఈ వన్ హెల్త్ని అమలు చేయడానికి యంత్రాంగం రూపొందించడం అవసరం అనేది కూడా చెప్తున్నారు. ఎజెండా 2030 లక్ష్యాలైన SDG 2 ఆహార భద్రత, అందరికీ స్వచ్ఛమైన నీరు, SDG 6 వాతావరణ పరిరక్షణ, SDG 13 నేలపై జీవుల పరిరక్షణ, SDG 11 కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. సో 15 వెరీ గుడ్. సో అదేవిధంగా ఈ వన్ హెల్త్ అనేది కీలకంగా ముందుకు తీసుకెళ్లాలి. జంతువుల మానవుల పర్యావరణం వాటి ఆరోగ్య వ్యవస్థలు మరియు సామాజిక ఆర్థిక పునరుద్ధరణలో వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది అనేది కూడా చెప్పారు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ వెల్ అండ్ థీమ్ ఆల్సో వెరీ గుడ్. సో ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు, దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఇచ్చారు. వెరీ గుడ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ అండ్ ఆర్ డయాగ్రామ్ ఈజ్ గుడ్. సో పర్యావరణ మరియు ప్రజారోగ్య సమస్యలకు సంబంధించి లింక్ చేసుకున్నారు. అదేవిధంగా మనకున్న డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా లింక్ చేసుకున్నారు. అందులో భాగంగా మనం మంకీ ఫాక్స్ కూడా రీసెంట్ కాబట్టి అది కూడా లింక్ చేసుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం రీసెంట్ రిపోర్ట్స్ లాంటివి, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ లాంటివి కావచ్చు, ఇండియా ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అదేవిధంగా మనకి ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ లాంటిది కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాంటివి, ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లాంటివి కూడా ఆల్రెడీ లింక్ చేసుకున్నారు. ఓకే గుడ్. సో రిపోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్, రిపోర్ట్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి దాదాపుగా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు, దాన్ని రిపోర్ట్స్ని లింక్ చేసుకుంటూ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ కూడా పర్ఫెక్ట్గా లింక్ చేసుకున్నారు. సో సవాలు కూడా రాశారు. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి మనం ఇంకా పర్టికులర్ R&Dకి సంబంధించి, నిధులకు సంబంధించి, లేదా పెట్టుబడులు GDPకి సంబంధించి 1.5% వరల్డ్ బ్యాంక్ చెప్పిన నివేదిక, ఇలాంటివన్నీ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదర్ దాన్ దట్ మనకి వరల్డ్ ఓరియంటెడ్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్మనీ కావచ్చు, కొన్ని నెదర్లాండ్ లాంటి దేశాలు, చాలా దేశాలు ఈ వన్ హెల్త్ అప్రోచ్ని ఆల్రెడీ విజయవంతంగా పరిష్కరిస్తున్నాయి, సో ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆ కోణంలో ఇండియా ముందుకెళ్లాలనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. రైట్, కొన్ని అంశాలు మినహా అన్ని ఒక ఫ్లో కంటిన్యూటీ అనేది మనం ఈ ఆన్సర్లో అయితే చూస్తున్నాం. రైట్, సో హోలిస్టిక్గా ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం అవుట్ ఆఫ్ 10 మార్క్స్ మనం 6 అయితే ఇవ్వచ్చు. 6 out of 10 మార్క్స్, వెరీ గుడ్. సో కీప్ ఇట్ అప్, అలా రాస్తూ ఉంటే కంపల్సరీ మనకి ఒక ఫ్లో కంటిన్యూటీ అనేది మనం ఎప్పుడైతే క్వశ్చన్లో కీవర్డ్స్ని, క్వశ్చన్ ట్యాగ్స్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటున్నామో దానికి సంబంధించి మనం ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఇవే క్వశ్చన్స్ మనకు వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పలేదు. ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకున్న ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే, మనం 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే విత్ ఇన్ టైంలో ఆల్మోస్ట్ 8 to 10 to 12 మినిట్స్ లోపు మనం మీరు ఆన్సర్ రాయగలిగితే చాలు. మెయిన్లో 15 ఆన్సర్స్ ఒకేసారి రాసేటప్పుడు మీకు వాల్యూ పెరుగుతుంది ఈ ఆన్సర్స్ సంబంధించి. అంటే మీరు ఒక్కొక్కసారి మీకు తెలియని టాపిక్ కూడా ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఆర్ స్ట్రక్చర్తో రాస్తే మినిమం మార్క్స్ అయితే మనకు గ్యారంటీ. రైట్, ఆ విధానం మనం అమలు చేసుకోవడానికి డైలీ మనం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొద్ది రోజులు కంపల్సరీ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్ సెక్షన్ ఆ క్వశ్చన్ ఫర్ 21st September 2024 Day 73, హౌ హీస్ ద ఫినోమెనన్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ రూరల్ ఫ్లడ్డింగ్, డిస్కస్ ద రీసెంట్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఈవెంట్స్ ఇన్ ఇండియా అండ్ ద మెజర్స్ టేకెన్ టు మిటిగేట్ దేర్ ఇంపాక్ట్, పట్టణ వరదల దృగ్విషయం గ్రామీణ వరదలకు ఎలా భిన్నంగా ఉంటుంది, భారతదేశంలో ఇటీవలి పట్టణ వరద సంఘటనలను వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యల గురించి చర్చించండి అని ఇచ్చారు. ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించి వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీసెంట్గా మనం చూసాం అర్బన్ ఫ్లడ్డింగ్ లాంటివి, రూరల్ ఫ్లడ్డింగ్కి సంబంధించి కూడా ఇలా కనెక్ట్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్స్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.